చేస్తున్నామండి. మరి ప్రజలందరూ కూడా జగనన్నకు మద్దతుగా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి సంక్షేమ మార్గదర్శకుడు జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రత్యేకించి అమలు చేస్తూ వచ్చారు. ప్రజల కోసం ఒక సరికొత్త పరిపాలన అందించాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనను తీసుకొచ్చారు. మేనిఫెస్టో కూడా గతంలో ఇచ్చిన మేనిఫెస్టోను కూడా 100% దాదాపుగా కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే అని చెప్పొచ్చు. మరి కొత్త మేనిఫెస్టో వచ్చింది, అది కూడా సంపూర్ణంగా ఖచ్చితంగా జరిగేవే చేస్తారు, చెప్పేవే చేస్తారు ఆయన. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనించి అమ్మఒడైతే ఏదైతే మనకి 2000 పెంచారు, అలాగే వృద్ధులకి పెన్షన్ కూడా 500 పెంచారు కొత్త మేనిఫెస్టోలో. ఆ చేయూత లాంటి స్కీమ్స్ ఇంకా అన్ని షాదీ తోఫా కానివ్వండి, కళ్యాణ మస్తు కానివ్వండి, ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతాయి. పేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కానివ్వండి, అలాగే ఇంకా రైతులకి రుణమాఫీ కానివ్వండి, ఇంకా కొత్త మేనిఫెస్టోలో కూడా చాలా పథకాలు అమలు చేశారు. ఇలా పథకాలని అన్నిటిని కొనసాగిస్తా, ఒక పక్కన అభివృద్ధిని, రెండిటిని మరి ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తా నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మరి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ లోకల్ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్య అని నన్ను ఒక అవకాశం ఇచ్చి అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలార్ రోసే గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్యని అందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటు ముద్రని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.